किया, निन्ने मैंने पार किया। मेरी मन का चोर महाप्रयानी के मैं भी जान दिया। अरे जाने दो। पहले इन रोज नुंची चूसना, ये पुर पात स्टेपले ऐसा नहीं मिलो। पात दान तो पात स्टेपले एक पत कोत स्टेपले ऐसा नहीं। కత్రినా గైఫ్ తో వేస్తున్నా, మరి లేకపోతే ఏంటే నిన్ను చేసుకున్న తర్వాత అపార్ట్మెంట్ లో ఉన్న స్టెప్లే ఎక్కలేకపోతున్నా. నాకు అదంటే తెలియదు, నాకు కొత్త స్టెప్పులు కావాలి. నేను టూరింగ్ టాక్స్ ని నడుపుతున్నప్పుడు సలీం మాస్టర్ స్టెప్పులు వేస్తాను, కానీ శేఖర్ మాస్టర్ స్టెప్పులు ఎక్కడేస్తానే నేను? ఆయన భర్త నాట్యం నేర్చుకున్న తర్వాత మీ ఆడవాళ్ళు భోజపురి స్టెప్పులు కావాలని అడుగుతారంటే మీరు ఏదైనా కోరిక కోరితే చాలు, కాఫీ తాప టీ తాప అని చెప్పేసి కిచెన్ లోకి పంపించేస్తాను. కిచెన్ లో ఉండడమే కరెక్ట్, బయట ఉంటే మాకు ప్రాణాలు దొబ్బుతున్నాయి. ఇక్కడ ఇదో పట్టు కాఫీ. ప్రేమగా ఇవ్వడం తెలియదు, కాఫీలో అంటే షుగర్ తక్కువ ఉంది. నా జీవితంలో ఆనందం ఎక్కడుంది? నేను అడ్జస్ట్ అవ్వట్లే, నువ్వు కూడా అడ్జస్ట్ అవ్వు. మీరు మొగుళ్ళకి షుగర్ లెస్ కాఫీలు షుగర్ లెస్ టీలు ఇచ్చినా కూడా షుగర్లు ఎందుకు వస్తున్నాయో తెలుసానే, మీ ప్రేట్ టార్చర్ వల్లనే. మేము ఇస్త్రీ చేసేటప్పుడు మీ షర్ట్ ఎందుకు కావుతుందో తెలుసా? ఇలాంటి మాటల వల్లనే. కాఫీ చల్లగుంది, నువ్వు వేడిగున్నావు. కాఫీ వేడిగుండాలి, నువ్వు చల్లగుండాలి, అప్పుడే మన సంసారం సాగర సంఘంలా ఉంటుంది. నేనేం వేడిగలేను, చల్లగానే ఉన్నా. కానీ మీకే నన్ను ప్రేమించడానికి టైమే దొరకట్లేదు. సంసారం అనే సిమెంట్ వస్తాను నెత్తి మీద పెట్టుకున్నప్పుడు గడ్డం తీసుకోవడానికి టైం ఉండదు. ప్రేమ అడగడం కూడా తప్ప, ప్రేమను అడగడం తప్పు కాదే, మీరు ప్రేమకు వేరే అడుగుతారనే భయం. వంద అడిగితే ఒక్కటి కొనిస్తారు, మీకు వంద కొనిస్తే మాకు వంద పెడతారు. ఆయన ఒక్క కాఫీ వంద డిస్కషన్ పెడతారంటే మీ ఆడవాళ్ళు? ఈ డిస్కషన్ బెడ్రూమ్ లో పెడతామంటే బెడ్రూమ్ మొహం చూసి 10 రోజులు అయిందిగా, ఇక్కడ పెట్టాల్సి వచ్చింది. బెడ్రూమ్ లో వస్తే మీకు ట్యాక్సీల మీద ట్యాక్సీలు కట్టలేక మాకు పెనాల్టీ పడుతుంది. ఇక్కడ పడుకోవడానికి ఇబ్బంది ఉన్నా మనసు మాత్రం ప్రశాంతంగా ఉంది. ట్యాక్సీలు పడవు. అమ్మో, అది బెడ్రూమా? అది బెడ్రూమ్ కాదే, ప్రతి మగాడికి అది మార్చరీ రూమ్. మార్చరీ రూమ్? మాకున్న ఒక్క వీక్నెస్ మీకు 100 ప్లేస్లు అవుతున్నాయి లోపట. నువ్వు ఎన్ని రోజులు ఇలా హాల్లో పడుకుంటావో అది చూస్తా. ఏంటో నువ్వు చూసేది? నీ ఇంటికి వచ్చి నేను ఒకసారి చూస్తేనే జీవితంలో వెనక తిరిగి చూడలేకపోతున్నాను. ఎల్లకి చంద్ర అక్కడే ఉండు. నేనే వెళ్తాను సార్, జీవితం లేదో ఆశపడి పెళ్లి చేసుకుంటాం సార్, తర్వాత తెలుస్తుంది దురాశ దుఃఖానికి చేటు అని. ఇదిగో లోపలికి వస్తావా రావా? నేను ఇక్కడే చేస్తాను, కానీ లోపల మాత్రం రాను. లోపల ఒక్కదానికి భయం వేస్తుంది, రావచ్చుగా. లోపల నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది. పడుకుంటే దోమలు కుట్టి చస్తావు, లోపలికి రమ్మన్నానా? దోమలు కుడితే మలేరియా వస్తుంది, కానీ మీరు కుడితే మెంటల్ వస్తుంది. ఇక్కడుంటే దీని రీఎంట్రీలు ఎక్కువైపోయి సో ఆ హాల్లో కూడా ప్రశాంతత ఇవ్వట్లేదు నా జీవితానికి. చీ, నీ బతుకు. పెళ్లి చేసుకోకముందు చింత లేకుండా ఉండేవాడి, దీన్ని చేసుకున్న తర్వాత నా బతుకు చింత చెట్టు అయిపోయింది. ఊరి శివరా చింత చెట్టు ఎప్పుడు నీకు సంబెడు నీళ్లు పోయిలా, కానీ నువ్వు ఆశ్రమిస్తున్నావు, దానికి ఎన్నో చేస్తా నాశనం చేసింది. జన్మ మెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరంలో. ఈ పాటను రివెంజ్ చేస్తే మగాడి జన్మ ఎత్తకండిరా అనుభవించకండిలా, పిల్లల ప్రేమలో మోసపోకండిరా. ఎవరో దయ్యాన్ని, నీకంటే పెద్ద దయ్యం నా ఇంట్లో ఉంది. అది రోజు నన్ను భయపెట్టకంటే నీ భయం చాలా చిన్నది, కానీ మూసుకొని పడుకో, డిస్టర్బ్ చేయకు. మీరు మారరే, మారరు, మారనే మారరు. మొగుడిని మోగోలు చేస్తున్నారు కదే, నా ఉసిరి తగిలి నాశనం అయిపోతుంది. బాబు గారు ఏ జన్మలో ఏ పాపం చేశారండి? అమ్మగారు మీరు మా బాధ వినరు. ఈడు కూడా నాలుగ పెళ్ళం బాధితున్నా అనుకుంటా. బ్రదర్ ఏం పేరు? క్రాంతి. మంచి పేరే. నా పేరులో కాంతి ఉంది కానీ జీవితంలో శాంతి లేదు బ్రదర్. అర్థమైంది లే బ్రదర్, ఏం చేస్తుంటావో? బ్యాంక్ మేనేజర్ ని. మరి మీరు? నేను ఇంజనీర్ ని బ్రదర్. బయట బిల్డింగ్లు బాగానే కడుతున్నా, కానీ నా ఇల్లే కూలిపోతుంది బ్రదర్. నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు నిన్ను పెళ్లి చేసుకుంటేనే. మగోడు అంటే ఏటీఎం మిషన్ అనుకున్నావా? డబ్బులు ఇస్తే లాలింపు, డబ్బులు ఇవ్వతే తాలింపా? నాశనం అయిపోతావే, తాటికే బాగుందనా? రోడ్డుకి అడ్డంగా ఉందని ఎన్నోసార్లు ఈ చెత్త చెట్టు నరికేద్దాం అనుకున్నా, కానీ ఈ చెట్టే నన్ను చారు తీసింది. బ్రదర్ ఇంకో బ్రదర్ ఎవడు వచ్చినట్టున్నాడు? అవును బ్రదర్, ఈ చింత చెట్టు నాకే కాదు చాలా మంది నీడనిస్తుంది అనమాట. నీ ఒళ్ళు పులిహార పెడతావా? బ్రదర్ పడుకో, బ్రదర్ పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాలి, పడుకో పడుకో. కుక్కేంటి బ్రదర్ అరుస్తున్నట్టుంది? ఆడ కుక్క ఉండొచ్చు బ్రదర్ అది.
ఇంకేం నీ ఒళ్ళో పడుకున్నట్టుంది? నేను నా పిల్లం ఒళ్ళో పడుకోవడం కంటే ఇది నా ఒళ్ళో పడుకోవడం బెటర్ లే బ్రదర్. ఒకేదో పోస్తున్నట్టుంది బ్రదర్. అది రోజు నన్ను ఇంట్లో పోయించడం కంటే ఇది నా మీద పోవడం బెటర్ లే బ్రదర్. అమ్మ తల్లి కొద్దిగా ముఖం మీద పోయి మా పాపాన్ని కడుక్కుంటా. ముఖం మీద పోయి అదేం బ్రదర్ అలా మాట్లాడతారు? ఉన్న పాపాన్ని కడుక్కుంటానులే బ్రదర్ ఈ రకంగా అయినా. అయితే ఆ కుక్కను నా దగ్గర కూడా పంపించండి, నా పాపాన్ని కూడా కొద్ది కడుక్కుంటా బ్రదర్. వెళ్ళు అమ్మ వారి దగ్గర వెళ్ళి. మనం ఒక్కదాంతోనే ఏకలేకపోతాం, ఈ కుక్కలేంటి బ్రదర్ పది పది కుక్కలతో సాహసాలు చేస్తాయి. అది కుక్కలకున్న అండర్స్టాండింగ్ బ్రదర్. ఈ కుక్కలకున్న అండర్స్టాండింగ్ మన పిల్లలకి ఎందుకు ఉండదు బ్రదర్? బ్రదర్ మూడు కుక్కలు ఏదో వచ్చినట్టున్నాయి. అది కుక్కలు కాదు బ్రదర్, మన పిల్లలు. కంగారు పడదు, పైన మొక్కు ఉంది కింద కుక్క ఉంది. మేము కుక్కలం అయితే మీరు గజ్జి కుక్కలు రా. అర్ధరాత్రి పూట ఏంటి మాకు న్యూస్ సెన్స్? ఎవరిని చూస్తే ఏమనుకుంటారు? ఊరి చివర చింత చెట్టు కిందకి వచ్చి పడుకుంటారండి మీరు. చెట్టు దగ్గర పడుకుంటే ఆక్సిజన్ ఇస్తుంది, మీ దగ్గర పడుకుంటే కార్బన్ డైఆక్సైడ్ ఇస్తున్నారు. అర్థమైందా? ప్రతి మగాడికి చెట్టుకున్న ఆయుష్ ఉందంటారు. చెట్లేమో వేల వేల సంవత్సరాలు బతుకుతున్నాయి, మగాడు మాత్రం 60 సంవత్సరాల కంటే ఎక్కువ బతకట్ల. ఎందుకో చెట్లు పెళ్లి చేసుకోవట్లేదు, మేము చేసుకుంటున్నాం. చూసారా మా ఆయుష్ ని మీరు ఎంత తినేస్తున్నారు? పచ్చదనానికి ప్రతిరూపం ఒక మగాడే. మరి మేమేంటో? మీరేంటో మీరే అనుకోండి. మనమేంటి? మనమేంటి? త్వరగా చెప్పొచ్చు కదా. చెప్పు మనమేంటి. చూసారా మీరేంటో మీకే తెలియదు. మాట్లాడిన చాలు, మూసుకోండి రండి. అయినా మేము లేకుండా ఒక నిమిషం కూడా ఉండలేరు. ఎందుకంట బిల్డప్? ఉండగలం. ఎలా? తోడుకో కుక్క, నీడుకో మొక్క ఉంటే చాలు, మేము ఉండగలం. ఈ మొక్కలు సమాజానికి ఎంతవరకు అవసరం లేదో తెలియదు, కానీ ప్రతి మగాడి మాత్రం 100% అవసరం ఈ మొక్కలు. ఎలా బ్రదర్? మనం పిల్లంతో గొడవ పడినా చెట్టు కిందికి మనమే రావాలి, పిల్లం మనంతో గొడవ పడినా చెట్టు కిందికి మనమే రావాలి. చూసారా దరిద్ర ప్రతి మగాడికి చెప్తున్నా, చెరో మొక్క నాటుకోండిరా, ఉన్న ఆయుష్ని కాపాడుకోండి. అర్థమైందా? పిల్లం అనేది హానికరం, మొక్క అనేది ఆరోగ్యకరం, గుర్తుపెట్టుకోండి. అందుకే వృక్షో రక్షతి రక్షిత అన్నారు, గుర్తుపెట్టుకోండి రే. అంటే ఏంటి బ్రదర్? పిల్లం నిన్ను టార్చర్ పెట్టిన వృక్షం మాత్రం నిన్ను రక్షిస్తుంది. మరి ఎండికి వచ్చేసరికి ఎందుకు మళ్ళీ మొత్తం ఆపోజిట్ వెళ్ళిపోతారు? మీరు సింక్ ఉండదు మీ దగ్గర, అందుకు బిగినింగ్ లో ఉండే సింక్ తర్వాత ఉండదు. రోజా గారు బాగుంది చంద్ర, ఎంత బాగా చెప్పిందో నిజం తెలుసుకుంది రోజా. మా దగ్గర బట్టలు ఉతికిస్తారు, వంట చేయిస్తారు, పళ్ళు చేయించుకుంటారు, సంసారం చేస్తారు, మళ్ళీ ఏ కోరిక తీర్చకపోతే ఎలాగా? బట్టలకో కోరిక, సంసారానికో కోరిక, టీకో కోరిక. మరి మీరు సంపాదించేది ఎవరి కోసం? మా కోసమే కదా. బాగుంది, థ్యాంక్ యూ మేడం. నాగబాబు సార్ స్కిట్ లో మంచి మెసేజ్ కూడా ఇచ్చారు మన చంద్ర గారు, చెట్లు మనకి ఎంత ఇంపార్టెంట్ అని. ఇంతవరకు చెట్లని ఈ యాంగిల్ లో ఎవరు చెప్పలా, చాలా బాగా చేసావు. నాకు ఆ కాన్సెప్ట్ నచ్చింది. ఫస్ట్ చెట్లు ఎందుకు నాటాలంటే ఇంట్లో పిల్లలతో కూడా చిరికింద పడుకుంటానికి. గుడ్, చాలా బాగా చేశారు. అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ బిల్డ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభా గారి కోసం కవిత రాశారు. వేయ్యా వేయి వేయ్. I love you.